హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక గొప్ప యాప్ గురించి చెప్పబోతున్నాను. ఇంగ్లీష్ రాని వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా మనం ఒక విషయాన్ని ఎవరికైనా చెప్పాలి అంటే, ఏదైనా మొహమాట పడుతుంటే, మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దాని గురించి ఇప్పుడు ఏం చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. సో మీరు ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళాలి. ప్లేస్టోర్కి వెళ్ళి స్నాప్ ట్రాన్స్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ యాప్లో ఇంగ్లీష్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా ఉంటుంది. సో మనం ఎక్కడి నుంచి ఏ లాంగ్వేజ్కైనా మార్చుకొని పంపించవచ్చు. సో అది ఎలాగో చూపిస్తాను. సో వన్స్ ఈ యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీనికిలో ఆ యాప్కి పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను యాప్ ఇన్స్టాల్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ జస్ట్ ఒక రెండు పర్మిషన్స్ అడుగుతుంది ఇది. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ కొట్టేశాను, తర్వాత యాక్సెసిబిలిటీ. సో యాక్సెసిబిలిటీలో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఆఫ్లో ఉంది, సో దీన్ని ఆన్ చేశాను. సో వన్స్ ఈ పర్మిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ లాంగ్ రెస్ట్ మూవ్ అని ఉంటుంది. సో ఇది మనకు ఇలా బాల్ లాగా ఒక బబుల్ లాగా ఉండి ఇటు మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీ లాంగ్వేజ్ ఏంటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ సే నేను ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అవతల మీ ఫ్రెండ్ వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి అని ఉంటుంది. సో మీ ఫ్రెండ్ వాళ్ళ లాంగ్వేజ్ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో దట్స్ ఇట్. సో వన్స్ మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో ఏదైనా మెసేజ్, సపోజ్ నేను ఇప్పుడు నా ఫ్రెండ్ని తీసుకొని నా ఫ్రెండ్కి నేను తెలుగులో ఇలా మెసేజ్ చేస్తున్నాను, మనం రేపు కాఫీకి వెళ్దామా, నేను నీకు ఒక విషయం చెప్పాలి అని అడుగుతున్నాను. సో అది నేను ఇంగ్లీష్లో చెప్పాలంటే నాకు ఎలా చెప్పాలో తెలియదు. సో దానికోసం నేను ఇక్కడ దీన్ని తీసుకొని దీన్ని ఇక్కడ దీని మీద ఇలా పెట్టేస్తాను. సో దీని మీద ఇలా పెట్టగానే అది మొత్తం తీసేసుకుంటుంది. సో ఇది చూడండి, కెన్ వీ గో టుమారో టు కాఫీ, ఐ టెల్ యూ సంథింగ్. సో ఇలా మనకు కావాల్సిన ఎటువంటి టెక్స్ట్నైనా కూడా ఈజీగా మనకు కావాల్సిన లాంగ్వేజ్లోకి చేంజ్ చేస్తుంది. సో ఇలా మనం ఎవరికైతే ఏదైతే సెండ్ చేయాలనుకుంటే దాన్ని నిర్మోహమాటంగా సెండ్ చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.